హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం చైనాలో మరో కొత్త వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే హెనీపా దీనికి టీకాలు లేవు సో చైనాలో జంతువుల నుంచి మరో కొత్త వైరస్ మనుషులకు సోకడం ప్ర ప్రపంచాన్ని కలవరం గురిచేస్తుంది జంతువుల నుంచి వ్యాపించే హెనీపా వైరస్ ఇటీవల షాంగ్డాంగ్ హెనాన్ ప్రావిన్స్లో కొందరికి సోకినట్టు తెలిసింది జ్వరంతో బాధపడుతున్న రోగుల నుంచి సేకరించిన నమూనాలు ఈ వైరస్ ఆనవారం గుర్తించారన్నమాట దీనికి నోవెల్ లాంగ్వా ఇక్కడ హెనీపా వైరస్గా పేరు పెట్టారు ఈ వైరస్ సోకిన ముప్పై ఐదు మందిలో జ్వరం దగ్గు నీరసం కండరాలు నొప్పులు వికారం ఉండటం వంటి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు ఎలుకలు ఇతర జంతువుల నుంచి ఇది మనుషులకు సోకిందని నిపుణులు భావిస్తున్నారన్నమాట గొర్రెలు కుక్కలు వంటి జంతువులను కూడా హెనీపా వైరస్ను గుర్తించారు దీన్ని లాంగ్వా హెనీపా వైరస్ అని కూడా పిలుస్తారు ఇది బయోసేఫ్టీ లెవెల్ ఫోర్ లెవల్ వైరస్ గా చెబుతున్నారు మనుషులు జంతువుల తీవ్ర అనారోగ్యాన్ని కలగజేస్తుందని పేర్కొన్నారు ఎనీపా వైరస్ వ్యాప్తి నివారణకు ఎటువంటి వ్యాక్సిన్లు లేవు కేవలం లక్షణాలను బట్టి బాధితులకు ఉపస్థానం కల్పించి చికిత్సలు చేయాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ఈ వైరస్ సోకిన బాధితులు పరిశీలించగా తీవ్రమైన లక్షణాలు లేవని డ్యూక్ ఎన్యూఎస్ మెడికల్ అయితే తెలియజేశారన్నమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఏదైనా కొత్త వైరస్ అయితే ఎంటర్ అయింది సో ప్రజల మానవాళులకు ఇదొక పెను ఫాన్గా అయితే తయారైందన్నమాట సో మరో కొత్త వైరస్ దీనికి అయితే వ్యాక్సిన్ ఇంకా లేదు సో దీనికి కూడా వ్యాక్సిన్ అయితే కనిపెట్టాలి ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చింది ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి